నియంత మోడీని నిలువరిద్దామంటూ పరస్పర విరుద్ధ సైద్ధాంతిక భావజాలమున్న రాజకీయ శక్తులు ఏకమవడం మనకి లభించిన తొలి విజయం. మిస్టర్ నాయుడు, యుఆర్ ద కీ పర్సన్ బిహైండ్ దిస్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ అని సోనియా గాంధీ చంద్రబాబుతో కరచాలనం చేస్తూ అన్నారని దగ్గరున్న కాంగ్రెస్ నాయకులు బయటకొచ్చి మీడియాకు చెప్పారు. ఏనాడు తమతో కలవని మాయావతిని తమతో సమావేశానికి ఒప్పించిన ఘనత మీదే అని మేడం బాబు గారిని అభినందించారని వారు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే లక్ష్యంగా చేసుకుని రాజకీయ నడుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉదయమైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో మంతనాలు జరిపారు. నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా చూసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై వారు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు పలు ప్రతిపక్షాలు విముఖత వ్యక్తం చేయడంతో రంగప్రవేశం చేసిన సోనియా గాంధీ వాళ్లను దారికి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ ప్రయత్నాలకు చంద్రబాబు ప్రయత్నాలు కూడా తోడు కావడంతో హస్తినలో ప్రతిపక్ష రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ ను మట్టి కరిపించేందుకు పుట్టిన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ లభించని పక్షంలో ప్రాంతీయ పార్టీల మద్దతుతో మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా చూసేందుకు టీడీపీ చీఫ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత నాన్ ఎన్డీఏ పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేందుకు తొక్కిన గడప రెండోసారి తొక్కకుండా ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చల్లో తలమునకలై ఉన్నారు. శనివారం రాహుల్ గాంధీ, శరద్ పవార్, శరద్ యాదవ్ తో చర్చలు జరిపిన అనంతరం యూపీ రాజధాని లక్నోకి వెళ్లి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో మంతనాలు జరిపారు. ప్రతిపక్షాలను సమీకరించడంతో పాటు ఒక ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిని సిద్ధం చేసేందుకు చంద్రబాబు గట్టి పట్టుదలతో చర్చలు జరుపుతున్నారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తాను ఇంతవరకు చేసిన ప్రయత్నాలు, చర్చల సారాంశం చంద్రబాబు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి వివరించారని అంటున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చు, ఎవరికి ఎంత మెజారిటీ రావచ్చు, హంగ్ ఏర్పడే పక్షంలో ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దానిపై ఆయన సోనియా గాంధీతో చర్చలు జరిపారని అంటున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రతిపక్షాల సమావేశం జరగవలసిన అవసరం గురించి కూడా చంద్రబాబు వివరించారని అంటున్నారు. లోక్సభ ఫలితాలు వెలువడిన వెంటనే ప్రతిపక్షాలన్నీ సమావేశమై సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతికి లేఖ రాయడం ద్వారా నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టకుండా అడ్డుకట్ట వేయాలి అన్నది చంద్రబాబు నాయుడు ప్రయత్నం.